హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎలా పలకరించాలనే దాని మీద ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అమెరికా లేదనుకుంటే బ్రిటన్ లాంటి చోట్ల ఎవరైనా హాస్పిటల్లో కానీ లేదనుకుంటే ఇంట్లో కానీ హెల్త్ బాగాలేనప్పుడు లేదనుకుంటే ఆరోగ్యం బాగాలేక రెస్ట్ తీసుకుంటున్నప్పుడు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు ఏదైనా ఆపరేషన్ కానీ సర్జరీస్ కానీ ఇంకేదైనా యాక్సిడెంట్స్ కానీ జరిగినప్పుడు క్రిటికల్ ఇల్నెస్ వచ్చినప్పుడు అమెరికాలో కానీ బ్రిటిష్లో కానీ సాధారణంగా రెండు సెంటెన్స్లు యూజ్ చేస్తుంటారు. విష్ యు ఏ స్పీడీ రికవర్. త్వరగా కోలుకుంటానని నేను ఆశిస్తున్నాను. చూడండి, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆత్మస్థైర్యం పెరుగుతుంది, మరొకటి అవుతుంది. ఇంకొక దేశం వాళ్ళు బ్రిటన్ అమెరికాలో ఇంకొక పద్ధతి అంటే స్పీడీ రికవర్, కీప్ సూన్ వెల్ అంటాం. మేము చాలా త్వరగా కోలుకుని చక్కగా ఆనందంగా మా అందరితో కలిసిపోతామని అర్థం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటారు. సరే, మన రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, తిరుపతి ఇక్కడికి వద్దాం. మన బంధువుల్లో చుట్టాల్లో ఒకరు హాస్పిటల్లో ఉండి ఉంటారు, లేదనుకుంటే ఇంట్లోనే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక కానీ ఇంట్లోనే ఆరోగ్యంగా సమస్యలతోటి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. మనకు తెలిసింది ఆ విషయం, న్యూస్ వెళ్ళాం. మనం వెళ్ళినప్పుడు ఎలా పలకరిస్తాం చూడండి. విషయే స్పీడీ రికవర్ అన్నాను, కీప్ సూన్ వెళ్ళాను. మొన్న ఆ సుబ్బారావు తెలుసు కదా, నీకు గుర్తుండే ఉంటుంది, వాడికి ఈ విధంగా వచ్చి ఈ హాస్పిటల్నే పోయాడట. నీకు తెలుసు కదా లక్ష్మి గారు, ఆ రోజు నేను పరిచయం చేశాను, ఆ రోజు గుర్తుంది కదా, మన బంధువుల అమ్మాయి, ఆవిడకి ఈ విధంగానే వచ్చి థ్రోట్ క్యాన్సర్ తోటి చచ్చిపోయారట, థైరాయిడ్ గ్రంథి వాజ్పేయి చచ్చిపోయారట. ఆ శ్రీనివాస్ గారు లేడు, ఆ శ్రీనివాస్ గారు కూడా అలాగనేట, డయాబెటీస్ కంట్రోల్ లేక షుగర్ కంట్రోల్ లేక చచ్చిపోయాడట. ఈ హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు ఒక్కరు కూడా బతికి బయటికి రారట. ఈ ఎలా ఉంది ఇది, అసలే కష్టాలతోటి, అసలే బాధలతోటి, అసలే భగవంతుడు ఇన్ని కష్టాలు వచ్చినాయి ఎట్రా అని చెప్పేసి అలా నీరసంగా నిశ్శబ్దంగా పేషెంట్తో పాటు పేషెంట్ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఏంట్రా బాబు అనే ఫీలింగ్లో ఉన్న టైంలో ఆ పేషెంట్కి పేషెంట్ కుటుంబ సభ్యులకి ఎటువంటి భరోసా కావాలి, ఎటువంటి ఓదార్పు కావాలి, ఎటువంటి మేహోనా నేను ఉన్నాననే సపోర్ట్ కావాలి, అది వదిలేసి ఎంత పాల్లో కొంచెం పాయిజన్ వేసినట్టుగా నెగిటివిజాన్ని వెళ్ళి ఇంజిచ్చేస్తున్నాం. చాలా బాధతో ఉండేవాడికి బాధను పెంచేటట్టుగా మన మాటలు ఉంటాయి. ఉదాహరణకు ఎవరైనా ఒకరు చనిపోయారు అనుకోండి, చనిపోయినప్పుడు ఆ చుట్టూ ఉన్న మనుషులు సబ్ కమిటీస్ పెడుతుంటారు, అక్కడ పలకరించడానికి ఎవరో ఇంకొకరు వచ్చి ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళు చూసి, ఇదేటండి సార్ ఎలా ఉండేవారు, ఒకప్పుడు ఎలా ఉండేవారు, ఈ ఏనుగులో ఉండేవారు, ఇలాగైపోయారు, ఇటు పీనుగలాగైపోయారు, ఈ మధ్య బాగుండటం లేదా, ఈయన కూడా అండి మంట వరకు బాగుండేవాడండి, చక్కగా ఉండేవాడండి, అకస్మాత్తుగా ఇలా అయిందండి, ఆ టెస్ట్ చేయించుకున్నారా, ఈ టెస్ట్ చేయించుకున్నారా, అయ్యయ్యో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళారా, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది, ఇన్సూరెన్స్ ఉందా, క్లెయిమ్ చేసుకుంటున్నారా, ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయా, ఇలాగా ఏదో వయసుతో పాటు కొన్ని మార్పులు వస్తుంటాయి. లేదనుకుంటే ఆ రెండు మూడు రోజుల్లో ఇంట్లో ఏదో చిన్న విషయాల్లో టెన్షన్స్ బాధలో ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఎవరన్నా కొంచెం వర్క్ ఎక్కువ స్ట్రెస్ తోటి ఉన్నట్టు మాకు కొంచెం డేలా పడుతుంది, కామన్. అటువంటి వాడికి హాస్పిటల్లో బెడ్ దగ్గరికి వచ్చినా సరే నెగిటివిజన్ ఇంజెక్ట్ చేస్తాం, ఎవరన్నా చనిపోయారని పలకరించడానికి వెళ్ళినా సరే ఇతను ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, విశ్లేషణలు, ఎనాలిసిస్లు, ఎనలైటిక్స్లు అన్నీ పెద్ద రిపోర్టు సిబిఐ రిపోర్ట్లకు రెడీ చేసేసి అక్కడికి వచ్చిన కొంచెం నీరసంగానో నిశ్శబ్దంగానో మరో విధంగానో ఉన్న వాళ్ళందరికీ జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, ఈ టెస్టులు చేసుకో, ఆ టెస్టులు చేసుకో, ఆడ హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళాలందరూ చచ్చిపోతారు కానీ మామూలుగా రారు, అమ్మో జాగ్రత్త సుమా, ఇలాగా ఎప్పుడు కూడా మర్చిపోకండి. చనిపోయే వాళ్ళని బతికించేది హోప్ అండి, హోప్ ఈజ్ ఆక్సిజన్ అంటారు.
క్యాన్సర్తో చచ్చిపోయే వాళ్ళు కూడా హోప్ ఉంటే, విల్ పవర్ ఉంటే బతికించవచ్చు అని చెప్పేసి ఈనాడు క్యాన్సర్ని జయించిన ఎంతోమంది ఈనాడు ప్రచారాలు నిర్వహిస్తున్నాడు. దీపికా పదుకొని లాంటి వాళ్ళు డిప్రెషన్ నుంచి బయటపచ్చి బ్రేక్ ద సైలెన్స్ పేరుతో డిప్రెషన్ ఎవరికైనా రావచ్చు, కానీ మనం దాన్ని ధీటుగా ఎదుర్కోగల శక్తిని సంపాదించుకోవాలని చెప్పేసి దీపికా పదుకొని లాంటి బ్రేక్ ద సైలెన్స్ పేరుతో డిప్రెషన్ గురించి మాట్లాడుతున్నారు. మనీషా కోయిరాల లాంటి వాళ్ళు క్యాన్సర్ని జయించి విల్ పవర్ ఉంటే నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు, ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పేసి ఉద్యమాలు చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈ మధ్యకాలంలో గౌతమికి కూడా క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ నుంచి బయటపడింది. ఈనాడు క్యాన్సర్ నుంచి ధైర్య సాహసే లక్ష్మి, ఎలాగో ధైర్యం ఉంటే నీకు విల్ పవర్ ఉంటే క్యాన్సర్ను జయించవచ్చు విల్ పవర్తో. ఈ ఆశను క్రియేట్ చేయాలి. పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ యొక్క జబ్బులు కంటే మీరు మాటలనే మాటల యొక్క ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. ఆ రోజు ఇంటికి వెళ్ళిన చుట్టాల బంధువులు కూడా మనం అన్న మాటలతోటే రాత్రి పడుకుంటారు, వాళ్ళకి నిద్రే పట్టదు, గుండెదళ్ళ భయాలు. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్తో పేషెంట్ చచ్చిపోతే హార్ట్ అటాక్ లక్షణాలు అన్నీ కూడా మనలో వచ్చినట్టు అనిపిస్తాయి. కొన్నాళ్ళ పాటు అదే హార్ట్ అటాక్ గురించి భయపడుతూ బాధపడుతూ టెన్షన్ పడుతూ యూట్యూబ్లో వీడియోలు డౌన్లోడ్ చేసుకుంటూ చూస్తూ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ అన్నీ చూస్తూ టీవీలో వచ్చిన అన్ని హార్ట్ అటాక్ కార్యక్రమాలు చూస్తూ గడిపేస్తుంటాం. ఒకరు మనకు తెలిసిన వాళ్ళు క్యాన్సర్తో చనిపోతే క్యాన్సర్ రిలేటెడ్ అన్ని సమాచారాన్ని మనం పొందుతూ ఉంటాం. భయంతో బతుకుతున్నాం. ఎవరికైనా సరే మరణం కామన్గా వస్తుంది, కానీ ఇలా భయపడే వాళ్ళకి, స్ట్రెస్ ఉండే వాళ్ళకి, టెన్షన్ ఉండే వాళ్ళకి, యాంగ్జైటీ ఉండే వాళ్ళకి దేనికోసం ఆలోచిస్తున్నారో ఆ సింటమ్స్ ఇంకా పెరిగిపోతాయి. చనిపోయినవాడు కంటే, హాస్పిటల్లో ఉన్నవాడు కంటే మరింతమంది హాస్పిటల్ పాలవడానికి కారణం మన మాటలు ఉండకూడదు. పాలల్లో విషాన్ని కలపకూడదు. గంగి గోవు పాలు గరిటెడన్న చాలు అంటే అదే. మరి మన మాటలు మంత్రాలా పనిచేస్తాయి. ఎవరన్నా పేషెంట్ కనిపించినప్పుడు భుజం తట్టాలి, చేతులు చెయ్యేసి మంచి స్పర్శ చికిత్స, హీలింగ్ టచ్ చాలా ఇంపార్టెంట్. ఎంతకంటే బ్రహ్మాండంగా ఉంటావు నువ్వు చూడు, కొన్ని రోజుల్లో గెంతులు వేసుకుంటూ బయటకు వచ్చి వస్తావు చూడు ఎలా ఉంటావో, ఎంతకంటే బ్రహ్మాండంగా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తావు అని ముసలిని కూడా మనం అనవచ్చు. అనారోగ్యంతో బాధపడే వాళ్ళందరూ కూడా విపరీతమైన టెన్షన్స్ భయాలతో ఉంటారు. వాళ్ళ దగ్గరకు వచ్చి చాలా జాగ్రత్త సుమ్మా, మరొకటి సుమ్మా, ఇంకోటి సుమ్మా, పలాన వాళ్ళు ఎలాగయ్యారు, పలాన వాళ్ళు ఎలాగని ఆ చిట్టాలు చెప్పడం కోసం మీరు అక్కడ రావక్కర్లేదు. రోజు పేపర్లో అంతా విషయమే చెబుతుంటా, రోజు టీవీలో కనిపించేది ఇదే, రోజు యూట్యూబ్లో కనిపించేది ఇదే. మీరు కొత్తగా వచ్చి చెప్పేది ఏమన్నా ఉంటే మీరు పేషెంట్ని బతికించడానికి రండి, పేషెంట్ని ఆరోగ్యంగా మార్చడానికి రండి, పేషెంట్కి ఉత్సాహంగా ఉంచడానికి రండి, పేషెంట్ని ఉల్లాసపరచడానికి రండి. మీ మాటలు మంత్రాల్లో పనిచేస్తాయి. మాట ఏ మంత్రము? మీ లక్ష్మి పలకరిస్తున్నారో, సుబ్బారాయణ పలకరిస్తున్నారో, చంటి పిల్లలు పలకరిస్తారో, అమ్మమ్మల నాయనమ్మలు పలకరిస్తారో మీకు తెలీదు. చేతిలో చెయ్యేయండి, భుజం తట్టండి, తల దగ్గర కూర్చోండి, మంచి మాటలు పలకండి. ఈ డాక్టర్ గారు మంచారు, ఈ మందులు బాగా పనిచేస్తాయి, నువ్వు చక్కగా ఆరోగ్యంగా ఉంటావు, చాలా సంతోషంగా ఉంటావు, నీ నవ్వు బ్రహ్మాండమైన నవ్వు మళ్ళా చూస్తావని చెప్పేసి ప్రేమగా పలకరిస్తే వాళ్ళ స్పిరిట్ వస్తుంది. ఓపీస్ ఆక్సిజన్. ఆశను పెంచాలి, నిరాశను పెంచుతున్నాం. ధైర్యాన్ని పెంచాలి, అధైర్యాన్ని పెంచుతున్నాం. నీలో ఇమ్యూనిటీని పెంచేటట్టుగా నీ మాటలు ఉండాలి. హీలింగ్ టచ్ ప్రాసెస్లో నువ్వు చేయగలుగుతావు చేయగలదు అన్నప్పుడు, చేయగలుగుతున్నప్పుడు నువ్వు చేయలేవు చేయలేవు అంటే చేయలేరు కదండి. చుట్టాల బంధువులు కుటుంబ సభ్యుల యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే హిప్నాసిస్లో పంపి వాడి ఆరోగ్యాన్ని పాడు చేసేటట్టు ఉన్నాయి. ఇంకా కొంతకాలం బతికివ్వండి, రేపే మాపో చచ్చిపోయేటట్టుగా ఆ మాటలు ఉంటున్నాయి. కాబట్టి హాస్పిటల్లో పేషెంట్ని పలకరించడం కూడా ఒక కళే. అనారోగ్యవంతుడు ఇళ్లల్లో ఉంటే ఆ అనారోగ్యవంతుడిని పలకరించడం కూడా ఒక కళే. ఆ ఆర్ట్ని మనం చక్కటి అనుభూతితోటి ధైర్యాన్ని నింపేటట్టుగా, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేటట్టుగా, వాళ్ళ రోగ నిరోధక శక్తి పెంచేటట్టుగా మీరు స్పర్శ ఉండాలి. మీరు వస్తే వాళ్ళకి సమస్య కాకూడదు, మీరు వస్తే వాళ్ళ సమస్య తగ్గినంత ఆనందంగా ఫీల్ అవ్వాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి.
మీ ఆరోగ్యం, మీ ఆనందం, మీ సంతోషమే కాదు, ఎదురాళ్ళ ఆరోగ్యం, ఎదురాళ్ళ సంతోషం, ఎదురాళ్ళ ఆనందం, ఎదురాళ్ళ యొక్క హీలింగ్ కూడా మీ చేతిలో ఉంది. మీ మాటలు ముచ్చాలలాగా ఉండాలి. చాణిక్యుడు చెప్పాడు, మృదు భాష్యం అన్నాడు చాణిక్యుడు, ముచ్చాలలాగా మాట్లాడండి, వాళ్ళు చక్కగా హీల్ అవుతారు, దాంట్లో చక్కటి అనుభూతి మీకు వస్తుంది. మీ మాటల ద్వారా హీల్ అయితే వాళ్ళు ఎంత ఆనందంగా ఫీల్ అవుతారు తెలుసా. రామారావు నాకు ధైర్యం చెప్పాడు, లక్ష్మిగారు నాకు ధైర్యం చెప్పారు, నిజం చెప్పానండి, ఆ టైంలో నేను చచ్చిపోతానేమో అనుకున్నాను, అటు ఉండదు, ఆ మాటలు చెప్పేటప్పుడు నాకు ఎంతో ధైర్యం వచ్చిందని మిమ్మల్ని కూడా మనసులో అనుకుంటారు. కాబట్టి సర్వే జన సుఖనే భవంతు అనేది మర్చిపోదు. ఆరోగ్య భారతం కావాలి, ఆరోగ్య ప్రపంచం కావాలి, ఆరోగ్య ఇల్లు కావాలి, ఆరోగ్య సమాజం కావాలి. అంతా ఇన్ని కష్టాల నుంచి బయటపడగలే ధీరోదత్తులుగా మార్చగలిగే మాట పలకరింపు మీరు నేర్చుకుని అందరికీ అమలు జరపండి. నమస్తే.